క్యారెక్టర్గా కృష్ణవంశీకి బోల్డ్ అంత పేరుంది. కానీ లేనిదల్లా కమర్షియల్ హిట్టే. చందమామ తర్వాత నికార్స్ అయిన విజయం చవిచూడలేదు కృష్ణవంశీ. గోవిందుడు అందరు వాడేలతో ట్రాక్ ఎక్కాడు అని అనుకున్నారు. కానీ ఏం లాభం? ఆ సినిమా సైతం నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. ఇప్పుడు ఎప్పట్లా తన మార్కు చూపించాలన్న ఉద్దేశంతో లేడీ ఓరియంటెడ్ నేపథ్యంలో ఓ చిన్న సినిమా ప్లాన్ చేసి దిల్ రాజు దగ్గరకు వెళ్లారు. ఆయనేమో చిన్న సినిమాగా ఏం చేస్తాం, పెద్ద హీరోయిన్ వెతికి పట్టుకుని భారీగా చేద్దాం అన్నాడు. గత ఏడాది నుంచి ఈ సినిమాలో హీరోయిన్ కోసం తెగ వెతుకుతున్నాడు కృష్ణవంశీ. ఇప్పుడు ఆయనకు అనుష్క ఒక దేవతలా కనిపిస్తోంది. ఈ సినిమాని నేము ఫేము మార్కెట్ ఉన్న అనుష్కతో లాగిచ్చేస్తే 4 డబ్బులు వస్తాయన్నది కృష్ణవంశీ ఆలోచన. అనుష్క ఎస్ అంటే ఈ సినిమాని పట్టాలెక్కించడానికి దిల్ రాజు కూడా రెడీగానే ఉన్నాడు. మరి అనుష్క ఓకే అంటుందో లేదో అన్న సందేహం నెలకొంది. వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ అనుష్కకు బోర్ కొట్టేసిందట. కొంతకాలం ఇలాంటి సినిమాలకు దూరంగా ఉండాలి అని అనుకుంటోంది. దానికి తోడు కృష్ణవంశీకి సరైన విజయాలు లేవు. ఈ దశలో రిస్క్ తీసుకోవడం ఎందుకు అని చేజమ్మ అనుకుంటే కృష్ణవంశీకి గడ్డుకాలమే. అదే గుణశేఖర్ని ఆదుకున్నట్టు కృష్ణవంశీని ఆదుకుంటే ఏమవుతుందిలే అని ఉదారత చూపిస్తే ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయం. ఇప్పుడు కృష్ణవంశీ ఫ్యూచర్ కాస్త అనుష్క చేతిలోకి వెళ్ళిందన్నమాట.